ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో చాలా మందికి అరుదైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కొందరు ఆ సమస్యలతో చనిపోతూ ఉంటే కొంతమంది మాత్రం చికిత్స లభించక జీవితాంతం ఆ సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఇది కూడా ఆ కోవలకు చెందిందే వీరు అత్యంత అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు దీనివల్ల వీరి శరీరం అంతా కూడా వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి వైద్య పరిభాషలో దీని గురించి చెప్పాలి అంటే హైపర్ త్రైకోసిస్ అని పిలుస్తారు మనిషికి శరీరం అంతా వెంట్రుకలు ఉంటాయి కదా సరిగ్గా అలాగే ఈ ముగ్గురు అక్క చెల్లెలకు శరీరం అంతా దట్టంగా వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి అసలు ఇదేంటో దీని కథ ఏంటో తెలుసుకుందాం ఇది కోట్ల మందిలో ఒకరికి వచ్చే సిండ్రోమ్ చేయని తప్పుకు దేవుడు జీవితానికి సరిపడా వేసే శిక్ష అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఏ మనిషి కూడా భరించలేనిది ఒకరికి వస్తేనే తట్టుకోలేం అదే ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురికి వస్తే అది నరకం అని చెప్పాలి ఇప్పుడు మీరు చూస్తున్న వీరు మహారాష్ట్రలోని పూణేకి దగ్గరలోని మారుమూల గ్రామంలో ఒక పేదింట్లో ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్న ముగ్గురు ఆడపిల్లలు ఇక ఈ సిండ్రోమ్ వల్ల బ్రతకలేక చావలేక ఈ కుటుంబం నరకం అనుభవిస్తుంది ఈ హెయిరీ సిండ్రోమ్ కారణంగా తల నుండి కాలి బొటన వేలు వరకు కూడా వింటు వెంట్రుకలు అబ్నార్మల్ గా పెరుగుతూ ఉంటాయి అయితే దీన్ని మన శరీరం అంతా బట్టలతో కప్పేసుకోవచ్చు కానీ ముఖం మీద కూడా ఎలా కప్పుకోవాలంటే చెప్పలేం మొహం మీద దారుణంగా చింపాంజీ కంటే భయంకరంగా వెంట్రుకలు వస్తే తమని తాము చూసుకోవడానికే భయపడుతూ ఉంటారు వీరు కొన్నిసార్లు వయసు పెరిగే కొద్దీ లిప్స్ మినహా ముక్కు కళ్ళు నుదురు చెంపలు మొత్తం వెంట్రుకలు వస్తూనే ఉంటాయి దీనినే ఓర్ ఉల్ప్ లేదా హెరీ సిండ్రోమ్ లేదా హైపర్ ట్రైకోసిస్ అని అంటారు ఇక ఇది వచ్చిన వాళ్ళు ప్రపంచం మొత్తం మీద కనీసం వంద మంది కంటే కూడా ఎక్కువ ఉండరు కానీ ఆ వంద మంది బాధ వర్ణనాతీతం ఇంకా చెప్పుకుంటే మహా అయితే రెండు మూడు వందల మంది ఉండొచ్చు కానీ పూణేకి దగ్గరలో ఒక ఊళ్ళోని పేదంట్లో అనిత అనే తల్లికి ఆరుగురు ఆడపిల్లలు వారిలో ముగ్గురికి వారి తండ్రి ద్వారా ఈ హెయిరీ సిండ్రోమ్ సంక్రమించింది వాస్తవానికి అనతకు పన్నెండేళ్ల వయసులోనే పెళ్లి అయిపోయింది అప్పుడు పెళ్లి గురించి కానీ పెళ్లి కొడుకు గురించి కానీ ఏమీ తెలియదు ఆ తర్వాత తెలిసినా కూడా ఏమీ చేయలేకపోయింది అతనితో కాపురం చేయకపోతే చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించారు దీంతో ఆ తర్వాత అతనికి ఈ సిండ్రోమ్ ఉందని తెలిసినా కూడా కాపురం చేయాల్సి వచ్చేసింది అలా వారికి ఆరుగురు పిల్లలు పుట్టారు ఆ ఆరుగురిలో ముగ్గురికి ఈ హైరీ సిండ్రోమ్ వచ్చింది దీంతో వీళ్ళు కనీసం పనికి వెళ్లినా కూడా అంతా ఒక దయ్యాన్ని భూతాన్ని చూసినట్లుగా చూస్తూ వేధిస్తూ ఉంటారు ఎంతో కొంత క్రీమ్స్ రాసుకుని జీవితాన్ని వెళ్లదీస్తూ ఉన్నా కానీ ఇది మాత్రం పెరగటం ఏ మాత్రం ఆగదు ఒక రోజు క్రీమ్ రాయకుండా ఉన్నా వేగంగా జుట్టు వచ్చేస్తుంది ఇక దీంతో కనీసం వారి పక్కన కూర్చునేందుకు కూడా ఎవరు ఇష్టపడరు ఇక వీరిలో పెద్ద అమ్మాయి సవితకు ఇరవై మూడేళ్లు రెండో అమ్మాయి వయసు మోనిషాకు పద్దెనిమిది ఏళ్లు మూడో కూతురు సావిత్రి సంగిలికి పదహారేళ్లు అయితే మొదటి పాప పుట్టినప్పుడే తల్లి అనిత తన అత్తను అడగడం జరిగింది ఇలాంటి పాప ఎందుకు పుట్టింది అని ఆమె చాలా నిర్లక్ష్యంగా నీ భర్తకు ఇలాంటి జబ్బే ఉంది మరి కాబట్టి అందుకే వచ్చి ఉంటుంది అని లెక్క లేకుండా చెప్పేసింది ఆ తర్వాత పిల్లలకు కూడా జన్యులోపం కారణంగా ఇలాంటి కూతుళ్ళే పుట్టడం జరిగింది పైగా కొడుకు కోసం వెయిట్ చేస్తే ఆరుగురు మొత్తం ఆడపిల్లలే పుట్టారు అందులో ముగ్గురు బాగానే ఉన్నా ముగ్గురు జీవితాలు ఇలా తయారయ్యాయి ఇక వీరంతా కూడా జీవితం మీద వ్యక్తితో రోజు నరకం అనుభవిస్తూ ఉన్నారు పెళ్లిడికి వచ్చినా సరే వారికి ఎలాంటి సంబంధం కుదరడం లేదు ఇక వీరి గురించి చెబితేనే ఎవరు దగ్గరకు కూడా రావడం లేదు పైగా రెండు వేల ఏడులో తండ్రి చనిపోవడంతో కూలీ చేసుకోవడం తప్ప వేరే ఆదాయం కూడా లేకపోవడంతో తల్లి అనిత పిల్లల జీవితంపై బెంగ పెట్టేసుకుంది ఇక ఎవరైనా సాయం చేస్తే లేజర్ ట్రీట్మెంట్ అయినా చేయించాలని ఆమె అనుకుంటూ ఉంది దాని కోసం కూడా బ్రతిమలాడుకుంటూ ఉంది ఇక ట్రీట్మెంట్ కోసం ఒక్కొక్కరికి దగ్గరగా ఐదు లక్షల పైనే అవుతుంది అని చెప్పారు డాక్టర్లు ఇక సాయం చేసేవారు లేక దీనంగా ఎదురు చూస్తూ ఉంది అనిత ఇది జీన్ మ్యూటేషన్ కారణంగా ఈ హెయిరీ సిండ్రోమ్ వస్తుందట దీనినే హైపర్ ట్రైకోసిస్ అంటారు దీనిలో రెండు రకాలు ఉంటాయి ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయని డాక్టర్లు చెబుతూ ఉన్నారు ఇక అనిత తమ పిల్లలను ఎంతో కొంత చదివిపించింది కానీ లేజర్ ట్రీట్మెంట్ చేయించి ఒక్కసారి చనిపోయే వరకైనా తమ పిల్లలు అందరిలా ఉంటే చూసుకోవాలని ఆమె ఆ భగవంతుడిని వేడుకుంటుంది ఇప్పటికే ఆమె చిన్న చిన్న కూలి పనులు చేస్తూ వారిని పోషిస్తూ ఉంది తమ బంధువులే ఎంతో సాయం చేస్తుంటే బ్రతుకుని అలా అలా వెళ్లదీస్తూనే ఉంది తప్ప బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంది మరి మొత్తానికి వీరికి మాత్రం ట్రీట్మెంట్ కావాలి అంటే ఎవరైనా ఆదుకోవాల్సిందే అయితే ఇలానే మరో వ్యక్తి కూడా మరో చోట ఉంది ఆమె ఒళ్ళంతా జుట్టే ముక్కు మీద మొహం మీద కూడా మొత్తం జుట్టే అరికాలు నుంచి తన వరకు అనువంత వెంట్రుకే ఆమె రూపం కాస్త అనూహ్యంగా ఉన్నా ఆమె మనస్సు మాత్రం వెన్న అయితే ఇప్పుడు మీరు చూసే అమ్మాయి వీరిలా కాదు ఇంకా స్టెప్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించింది ఓ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి కూడా చేసుకుంది ఇంకా చెప్పాలి అంటే ఆ అమ్మాయినే ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు అని చెప్పాలి దాయలానికి చెందిన ఈమె గతంలో సోషల్ మీడియాలో నిలిచింది ఇక ఈ పదిహేడేళ్ల అమ్మాయి కూడా ఆంబ్రాస్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల బాధపడుతుంది ఈమె అసలు పేరు సుపత్ర న్యాటి సగపన్ ఆమె గతంలో ప్రపంచంలోనే ఒంటిపై అత్యధిక వెంట్రుకలు ఉన్న వ్యక్తిగా రెండు వేల పదిలోనే గినీస్ బుక్ లో రికార్డు సంపాదించింది తరచు ఆమె వెంట్రుకలను కత్తిరించుకునేది ఈ రోమాల వల్ల స్కూల్ లైఫ్ లో కూడా చాలా ఇబ్బందులే పడింది ఇక అవాంఛిత రోమాల వల్ల రోజు ఇబ్బంది పడుతూనే ఉండేది ఆమె రోజు షేవింగ్ చేసుకుంటూ ఉండడం వలన ఆమె ముఖం కాస్త నీట్ గా కనపడుతుందేమో కానీ ఆమె తనకు వచ్చిన వ్యాధితో మాత్రం నిత్యం బాధపడుతూనే ఉంటుంది అయితే ఇంతకు ముందు చెప్పినట్టు వారిలా బాధపడకుండా ఇంకాస్త ముందుకు అడుగు వేసి పెళ్లి కూడా చేసేసుకుంది తాజాగా ఆమె పెళ్లి చేసుకున్న ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే వారి లాగానే ఈ అమ్మాయి తన మొదటి సాంఘిక జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి పాఠశాలలో చదువుకోవడానికి కూడా తోడేలు అమ్మాయి అలాగే బ్లాక్ క్యాప్ అని రకరకాల పేర్లతో పిలిచేవారట ఎగతాళి చేసేవారట కానీ అవన్నీ కూడా దాటి ఒక అడుగు ముందుకు వేసి ఈమె ఎంతగానో తన జీవితాన్ని ఛేదించి ఇప్పుడు ఒక ఇంటిది కూడా అయింది ముఖ్యంగా ఈమె చెప్పేది ఒకటే నేను ఎవరో భావిస్తాను పాఠశాలలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు నేను నా వెంటకలతో ఉన్నాను ఇది నాకు ప్రత్యేకం నన్ను చూచిన వారిలో కోతి ముఖం అని పిలిచే వారు కూడా చాలా మంది ఉన్నారు కానీ నేను ఎవరిని కూడా పట్టించుకోను ఎందుకంటే నా జీవితం నేను ఆనందంగా అనుభవించాలి అని కోరుకుంటున్నాను అని అందరికీ సమాధానం చెప్పుకొచ్చింది ఈ ప్రస్తుతానికి ఈమె పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంది ఇక ఈమె స్ఫూర్తిగా తీసుకొని మన ఇండియాలో ఉన్న అక్క కూడా మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం ఇలాంటి జీవితం ఎవరికి రాకూడదని కోరుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి